నా డోలు ఎందుకే విభిన్నంగా ధ్వనిస్తుంది? నేను స్త్రీ ననా, బలహీనురాలినా, భరించదానికి సహించదానికి పుట్టాను. గర్భంలో శిశువుగా మళ్ళీ మళ్ళీ శిశువును మళ్ళీ గర్భంగా భరించి సహించి లాలించి పాలించి కష్టపడుతున్న తెలియని ఒక దుఃఖిస్తున్న సహనంతో భరించి సుఖాన్ని అందచేయటానికి పుట్టాను. కూతురిగా, చెల్లిలిగా, భార్యగా, తల్లిగా ఏ పాత్రలోనైనా దుఃఖాన్ని దిగమింగి సంతోషాన్ని అందివ్వడమే నా ధర్మం. అందుకే నా ధ్వని వేరే విధంగా ఉంది. ఇది నిజమా లేక నా తలంపా? నా డోలు ఎందుకు విభిన్నంగా ధ్వనిస్తుంది? నేను పురుషుణ్ణనా? అయినా బలం ఏది, శక్తి ఏది, అధికారం ఏది? అతని డోలులా నా డోలు ఎందుకు ప్రతిధ్వనించడం లేదు? నా డోలుకు ప్రత్యేకత లేదా? లేక వాయించే నాకు ప్రత్యేకత లేదా? ఆడంబరం అధికారం లేని మామూలు మనిషిగా పుట్టాను కదా. అయినా భావోద్వేగం, బాధ్యత, నిశ్చయం, దేశభక్తితో నిండిన ధ్వనులు బిగ్గరగా వినిపించాలి, మరింత బిగ్గరగా ధ్వనించాలి. ఎందుకంటే ఆ ధ్వనులు లోతైనవి, అర్థవంతమైనవి. మరి ఎందుకు అవి జనహృదయాలను స్పర్శించలేకపోతున్నాయి? ప్రయోజనంతో కూడిన ధ్వనులు జనహృదయాలను తాకుతాయా? ప్రయోజనం సామ్యం లేని మనిషి ధ్వని. ధ్వనులు ప్రతిధ్వనించాలంటే అధికారంతో కూడి ఉండాలి. డోళ్ళు బాకాలు వాయించేవాడి స్థాయిని, హోదాని తెలుపుతాయి. ధ్వనులు ఆజ్ఞాపించాలి, క్రమశిక్షను పెంచాలి, మాతృభూమి పట్ల విధేయత చూపాలి. మాతృభూమి, మాతృభూమి అంటే నువ్వనుకుంటున్నట్టు ఈ ప్రాంతమా? మీ ప్రభుత్వం తమ స్వార్థం కోసం పరిపాలించే ఈ భూభాగమో కాదు, యావత్ భారతదేశం నా దేశం. ఈ సువిశాల భారతదేశం నా మాతృభూమి. తురేబాజ్ ఖాన్, రోహిల్లా సైన్యంలో మాజీ జమీదార్, ఇప్పుడు పరారీలో ఉన్న ఒక ఖైదీ, ఇతని పట్టించే వాడికి 5,000 రూపాయల బహుమతి. ఉద్గీర్ సమీపంలో రైతు కుటుంబంకి పుట్టి హైదరాబాద్కి వలస వచ్చాడు.
ఉత్తర భారతంలో బ్రిటిష్ వారిపై భరత సైన్యం తిరుగుబాటు చేయడం ద్వారా ప్రభావితుడై పాలక ప్రభువుని నిజాంపై తిరుగుబాటు చేసి హైదరాబాద్ మూడవ దళానికి చెందిన నీ సహచరుడు కామ్రేడ్ జమీదార్ చీదా ఖాన్ని విడిపించడానికి కోటిలోని బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేయడానికి వ్యయంపన్నావు. శుక్రవారం మక్కా మసీద్లో నమాజ్ ముగించుకొని నీవు నీ గురువు అయిన మౌల్వీ అలావుద్దీన్ ఇద్దరు కలిసి 500 మంది రోహిల్లా సైన్యంతో బ్రిటిష్ రెసిడెన్సీ దాడి చేయాలని పాల్పడ్డావు. జూలై 17, 1857 సాయంత్రం 5:45 జైలు నుంచి తప్పించుకున్నావు. జనవరి 1859 హైదరాబాద్ సమీపంలో తూప్రాన్ అడవుల్లో పారిపోతూ పట్టుపడ్డావు. 2 సంవత్సరాలు నిజాం సైన్యాన్ని బ్రిటిష్ పోలీసుని కన్నుగప్పి 30 తిప్పట్లు పెట్టావు. ఈరోజు జనవరి 24 ఎక్కడికైతే నీ జీవితం ప్రారంభమైందో తిరిగి అక్కడికే వచ్చేసావు తురబాస్. ఐఎమ్ ఖుర్బాన్ అలీ, తాలూక్దార్ ఆఫ్ ది సిరియా తూప్రాన్. యు ఆర్ రాదర్ అన్లక్కీ దట్ యు గాట్ అరెస్టెడ్ ఇన్ మై ఏరియా యంగ్ మ్యాన్. ఐఎమ్ నోన్ ఫర్ నాట్ హ్యావింగ్ మిస్డ్ మెనీ ఎ టార్గెట్ ఇన్ మై పాస్ట్ 27 ఇయర్స్ ఆఫ్ సర్వీస్. వేషధారణ ఇంగ్లీష్, భాష ఇంగ్లీష్, జీవన శైలి ఇంగ్లీష్, రక్తం అది కూడా ఇంగ్లీషా? లేక ఒంట్లో భారత రక్తం ఉందా? ఒంట్లో రక్తం ఎవరికైనా ఒకటే, దాంట్లో తేడా ఉండదు. నిజమా? ఈ మాట నువ్వంటున్నావా? ఇంగ్లీష్ వారి రక్తం మహారాణి రక్తం నీలమనుకున్నాను, ఎరుపు రక్తం మాది, భారతీయులది, నిరుపేద నిరక్షరాస్య ఆటవికులైన మా భారతీయులది. ఉన్నత స్థానంలో అధికారంలో ఉన్న మీలాంటి వారి రక్తం నీలమే అయి ఉంటుంది. అర్థం లేని వాదన. నిజమా? అర్థం లేని తనానికి తేడా తెలియని మీలాంటి వారు చదువుకున్న నిరక్షరాస్యులు. తేడా నాకు తెలుసు తురబాస్. అందుకే ఆశయాలు, లక్ష్యాలు, హోదాలు, గౌరవం, మంచి భవిష్యత్తుని మేము సాధించగలుగుతున్నాం. మా మేధస్సుని ఉపయోగించి యుద్ధాలను గెలుస్తున్నాం. నీలా అర్థం లేని నినాదాలతో జైలుకు పాల్కపోం, అమూల్యమైన జీవితాన్ని పాడు చేసుకోము. నిన్ను ముందే చెప్పాను, నా 20 ఏళ్ల సర్వీస్లో నన్ను తప్పించుకునే వాడే లేడు. సర్వీస్, విధి నిర్వహణ, బానిసత్వమా? 27 ఏళ్ల బానిసత్వం సిగ్గుచేటు. మోసం, ద్రోహం చేసేవాళ్ళు సిగ్గుపడాలి. విధేయత కర్తవ్య నిర్వహణ కలవారు కాదు. ఏ క్షణంలోనైనా బ్రిటిష్ సైన్యం ఇక్కడికి రావచ్చు, మళ్ళీ నిన్ను బంధించి సెంట్రల్ జైలుకి తీసుకువెళ్తారు. నిన్ను ప్రశ్నించడానికి నాకు 1 గంట సమయం ఉంది. నీవు క్షమాపణ కోరడానికి అంతే సమయం ఉంది. నీ రికార్డులన్నీ చూశాను, నీవు నేరస్తుడివి కావు. కేవలం నిన్ను తప్పుదారి పట్టించదారిని అర్థమవుతుంది. ఈ
నీ గురువు మౌల్వీ అలావుద్దీన్ పాత్రాన్ని అంగీకరిస్తూ ప్రభు నిజాం ప్రభువులని క్షమాభిక్ష పెట్టమని వేడుకో. దయాగల్ వారు నీ విన్నపం తప్పక పరిశీలిస్తారు. ధన్యవాదాలు. మీరు మా స్వతంత్ర పోరాటాన్ని అవహేళన చేస్తున్నారు. మౌల్వీ అల్లావుద్దీన్ నన్ను తప్పుదోవ పట్టించాడా? ఏమీ తెలియని అనుభవం లేని అమాయకుల్లా కనిపిస్తున్నానా? కాదా, నీ గురువు ఎక్కడా? మౌల్వీ అల్లావుద్దీన్ ఎక్కడా? పరారీలో ఉన్నాడు. ఎవరి నేరం నీ నెప్తి మీద వేసుకుంటున్నావు? మజీద్లో ప్రార్థనలో దేశభక్తిని రంగరించి పాఠాలు నేర్పడం తప్పు కాదా? నేరం కాదా? మౌల్వీలు, మౌలానాలు, పండితులు మతానికి కట్టుబడి ఉండక రాజవ్యవహారంలో తలదూర్చడం ఎందుకు? దురాగతాలు మితిమీరినప్పుడు వివేకవంతులు కలగజేసుకోవాలి, తప్పదు. వివేకవంతులు, నీకు మన మతం యొక్క అర్థం తెలుసా? ముందు ఇస్లాం నిర్వచనం తెలుసుకో. మిడిమిడి జ్ఞానం ఉన్న మీలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవలసిన అవసరం లేదు. దేశద్రోహి, పనికిరాని మాటలతో కళ్ళు మూసుకుపోయి మాతృభూమిని వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నావు. ఇదా నీకు నీ మతం గురించి తెలిసింది. భారతదేశం మాతృదేశం. దక్కన్ ప్రాంతం మాత్రమే కాదు, హైదరాబాద్ దక్కన్ భారతదేశంలో ఒక భాగం మాత్రమే. నాకు జాగ్రఫీ నేర్పిస్తున్నావు. ప్రాంతీయాల గురించి, రాజకీయాల గురించి నేను ఆ స్థితిలో లేను. 50 నిమిషాలు అనుకుంటాను. నువ్వు క్షమాపణ కోరడానికి 50 నిమిషాలే ఉన్నాయి. లెక్కిస్తూనే ఉండండి, నేను అడగను. ఖచ్చితంగా అడుగుతావు తూరిబాస్. నాకు తెలుసు, బయటకు కనబడే ఈ కాఠిన్యం వెనుక ఒక తప్పుదోవ పట్టించబడ్డ అమాయకుడు ఉన్నాడు. అలావుద్దీన్ తప్పులని అంగీకరించి నువ్వు ఈ సమస్య నుండి తప్పుకో. ఏం మాట్లాడుతున్నారు? ఆపండి. నిప్పు లాంటి గురువుకి విశ్వాసపాత్రుడైన శిష్యుడు అలావుద్దీన్ తప్పులని కోర్టులో నీదిగా అంగీకరించి నెత్తి మీద వేసుకునంట అతని వదిలి వేస్తారా? అతను చేసింది రాజద్రోహం. ఖాన్ సాబ్ మీ నాన్న కదూ? అది రికార్డులో ఉండే ఉంటుంది. సాయంకాలం పొలం నుండి వచ్చేటప్పుడు ఆ నువ్వు లాడ్డూలు తెచ్చేవాడు, అది రికార్డులు లేదు. మీ అమ్మ దేశభక్తి గీతాలు పాడేది, అది రికార్డులు లేదు. రికార్డులు లేని మరో విషయం ఏమంటే ఆ అమ్మ నీకోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. నీవు ఢిల్లీలో ఉన్నావని, నీకు బ్రిటిష్ సైన్యంలో ప్రమోషన్ కూడా వచ్చింది అని అనుకుంటుంది. మీ నాన్న హవేలీ నుండి తెచ్చే మామిడికాయలు గుర్తున్నాయా? ఆ హవేలీ వాళ్ళే నవాబ్ సాబ్ అని ఆయన గురించి చాలా గొప్పగా చెప్పేవాడు. ఇవన్నీ మీకెలా తెలుసు? అక్కడికే వస్తున్నాను. మీ అమ్మ నీవు ఒక సైనికుడు కావాలని కోరుకునేది.
మీరు? అది ఈ పక్క పొలం రైతు ఆ తాలూకా అధికారిని నిరాకరించిన విషయంలో నువ్వు చాలా గొప్ప సాహసం చూపావు. సొంత పొలం దున్నుకోవటానికి పరదేశీలకు పన్ను కట్టాలా? అది అతని మీద దాడి కూడా చేయాలని పథకం వేశావు. అది దాడి కాదు, దుర్మార్గుడైన అధికారి నుండి ఆ రైతు విముక్తి కలిగించాలనుకున్నాను. అది ఆ రైతు సమస్య, నీది నీ కుటుంబానికి కాదు. ఆ రైతు నిస్సహాయుడు, పైగా ముసలివాడు. తన పొలం తాను దున్నుకోవడానికి ఆ అధికారిని పరిపరి విధాలా యాచించడం నేను తట్టుకోలేకపోయాను. నీ తల్లిదండ్రుల ఆందోళన చెందడం మాత్రం సహించగలవు. ఆ మామిడి తోటలో, హవేలీ మామిడి తోటలో నిన్ను పట్టుకున్న మనిషి గుర్తుందా? నువ్వు గంజా అనేవాడివి. మీరు హవేలీ వాళ్ళే నవాబ్ సాబ్ మేనల్లుడు. వేసవి సెలవులు అక్కడికి వచ్చేవారు. మీలాంటి వాళ్ళు ఇల్లు వదిలిపోతే స్వాతంత్రం అని, పోరాటం అని, ఇది ఇల్లు వదిలిపోతే మీకోసం ఎదురు చూసే ఆ తల్లిదండ్రులు ఏం కావాలి, ఆ చెల్లి భార్య ఏం కావాలి, ఈనాడైనా ఆలోచించరా? భార్యగా నిలిచాను, కష్ట సుఖాల్ని అనుభవించాను, అనునిత్యం వారిని వెన్నంటి నడిపించాను. తల్లిగా, చెల్లిగా, భార్యగా నిలిచాను, కష్ట సుఖాల్ని అనుభవించాను, అనునిత్యం వారిని వెన్నంటి నడిపించాను. తల్లిగా, చెల్లిగా, భార్యగా. తిరుగుపడతారు, పారిపోతారు, ఎందుకంటే నాగరిక వ్యవహారాల్లో మీరు సరిపోరు, పెరికి పండాలు. వ్యవస్థలో భాగంగా ఉండమని మర్యాద లేదు. వ్యవస్థను ఎదిరించే ధైర్యము సాహసం లేనివాడు పిరికి పంద. ఎదిరించలేని వాడికి ఇక్కడ స్థానం లేదు. జీవితాంతం మీలాంటి అధికారులు బూట్లు తొడవాల్సిందే. వ్యవస్థను నిర్మించి అందులో భాగంగా జీవిస్తున్నాం. ప్రజల అవసరాలు ఏంటో మాకు బాగా తెలుసు, వాటికి స్పందిస్తాం కూడా. నీలా వ్యక్తిగత నిర్ణయం కాదు ఇది. స్వాతంత్ర పోరాటం వ్యక్తిగత నిర్ణయం కాదు. ఎవరికోసం, ఎవరి నుండి స్వాతంత్రం? స్వాతంత్రం వస్తే పాలించగలరా? నీవు నీ రోహిల్లా సైన్యం పాలించగలరా? మేము స్వతంత్రులమైనప్పుడు ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రంతో పోరాటం. ఒకరు హిందూ రాజ్యం కావాలని, ఒకరు ముస్లిం రాష్ట్రం కావాలని. సామాన్యుడికి పాలన ఏది, రక్షణ ఏది? ఒకరు మొఘల్ రాష్ట్రం, ఒకరు మరాఠా రాజ్యం. స్వాతంత్రం, స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛతో ఏం చేయాలో నీకు తెలుసా? చిన్న పట్టణాల్లో చిన్న చిన్న సైన్యంతో చేసే ఈ తిరుగుబాటు రాణిగారి సామ్రాజ్యాన్ని బలహీనపరచగలరా? నీకంత ముందు ఎంతోమంది ప్రయత్నించారు, ఏమయ్యారు? బరాక్పూర్లో మంగల్ పాండే, బితూర్లో నానా సాహెబ్, కలకత్తాలో సిరాజుద్దౌలా, లక్నో
బేగం హజరత్ మహల్, ఝాన్సీలో రాణి లక్ష్మీబాయి. మీ సొంత వాడైన ఆ ముబారేసుద్దౌలా ఏమయ్యారు? నీ ఆ మొఘల్ చక్రవర్తి బహదూషా జఫర్ బర్మలో తలదాచుకుంటున్నాడు. స్వాతంత్రం, విప్లవం, పడమరన ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల నుండి తూర్పున బర్మా వరకు, ఉత్తరాన హిమాలయ నుంచి దక్షిణలో సిలాంగ్ వరకు ఈ రాణిగారి మహాసామ్రాజ్యాన్ని పాలించగలరా? మీకు సత్తా ఉందా? నీవు నువ్వు రోహిల్లా సైన్యం పాలించగలరా? పాలన చేయటం నీకు నీ కంపెనీ సామ్రాజ్యానికి బాగా తెలుసు కదా. ఎన్ఫీల్డ్ క్యాటరేజ్లో ఆవు కొవ్వు, పంది కొవ్వు వాడటం, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ పాలసీని ప్రవేశపెట్టడం, ఈ పోరాటం ఎవరి గొప్ప నిరూపించడానికి కాదు, ఈ పోరాటం ఆత్మగౌరవ పోరాటం, స్వతంత్రం కోసం ఆరాటం, బానిస బతుకుల నుండి విముక్తి కోసం పోరాటం, విదేశీయులపై పోరాటం, జాతి వివక్ష, వర్ణ విభేదంపై పోరాటం. మా రంగు చూసి మా మీద దురాగతాల. అందరిలో ప్రవహించే రక్తం ఒకటే కదా. నువ్వు ఈ కంపెనీ సామ్రాజ్యానికి చెందినవాడివి అనుకుంటున్నావా? నువ్వు నిజంగా అక్కడివాడివేనా? అసలైన బందీ ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? బందీ నువ్వా, నేనా? నిజంగా జైల్లో ఉంది ఎవరు? మేము కనీసం స్వేచ్ఛగా గాలినైనా పీల్చుకోగలుగుతున్నాం, మరి మీరు? విన్నావా గుడ్లగూవార్పు? అది మంచి శకునం కాదని మా అమ్మ చెప్పారు. ఇలాంటి మూఢనమ్మకాలతో మా అమ్మ నన్ను ఎప్పుడు భయపెట్టలేదు. ధైర్యంగా, మనోధైర్యంగా ఈ మూఢనమ్మకాలను ఎదుర్కోవాలని చెప్పింది. ఏమీ జరగాలని రాసినది జరగక మానదు. శకునం ఎలాంటిదైనా జాగ్రత్తగా ఉండడం మంచిది. నమ్మిన ఆశయం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి, సుఖాలను భద్రతను వీడి ధైర్యంగా పోరు సాగించటమే శౌర్యం. నా వివేకం అదే చెబుతుంది. కొన్నిసార్లు మనం వివేకం అనుకున్నదే తప్పుదారి పట్టిస్తుంది. వివేకం గురించి మాటి మాటికి చర్చించేది నేను కాదు. అవును, పోనీ నీ ఆశయం గురించి మాట్లాడదాం, కొంచెం వెనక్కి వెళ్దాం. ఆ రోజు మధ్యాహ్నం ఏమైంది? నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను, పదే పదే చెప్పాను, కోర్టు అధికారులు అందరితో చెప్పాను, మేము ఏ నేరము చేయలేదు, మా సహచరుని విడిపించడమే మా ధ్యేయం. అతన్ని అన్యాయంగా అక్రమంగా బంధించారు, అతని దేశభక్తిని కొనవాడవలసిందిగా పోయి అన్యాయంగా బంధించారు. అతని రంగు చూసి అతన్ని వేధించారు, హీనంగా చూశారు. ఎన్ఫీల్డ్ క్యాటరేజీని మాతో బలవంతంగా వాడించి నేరం చేసింది మీరు. అంత ఆవేశం వద్దు. ఎన్ఫీల్డ్ P-53 క్యాటరేజ్ గురించి నీకు ఏం తెలుసు చెప్పు. తెలియకపోవచ్చు, కానీ డబ్బు కోసం వారి నమ్మకాలను మా మీద రుద్దుదామనుకుంటే ఖచ్చితంగా మేము అంగీకరించాము. ఎన్ఫీల్డ్ క్యాటరేజ్లో పంది కొవ్వు, ఆవు కొవ్వు వాడకూడదని మీకు తెలియదా? ఈ దేశంలో ఏ హిందూ, ఏ ముస్లిం కూడా ఈ విషయాన్ని అంగీకరించడు. ఆ సైనిక బృందానికి, మీ సైనిక బృందానికి బ్రిటిష్ ఆర్మీ జనరల్ కంటే ఎక్కువ తెలుసు.
నాకు ఎక్కువ తెలియదు. రౌండ్ బేసీ రైఫిల్ 200 మీటర్ల పరిధిలో ఉంటే ఈ లీ ఎన్ఫీల్డ్ క్యాట్రిజ్ 800 మీటర్ల పరిధి ఉందని మాత్రం తెలుసు. మీకు నాకంటే ఎక్కువ తెలుసు అనుకుంటాను. బరాక్పూర్, రిటూర్, ఔరంగాబాద్, లక్నో, ఝాన్సీ, మీరట్ ఇవే కాకుండా సుల్తాన్పూర్, అలహాబాద్, గోండ్, గూర్ఖా లాంటి దళాలలో కూడా సిపాయిలందరూ బ్రాహ్మణులు, రాజపుత్రులు లేదా ముస్లింలని మీకు తెలియదా? అయినా సరే ఈ లీ 53 క్యాట్రిజ్ మాతో వాడమని బలవంతం చేశారు. పంది కొవ్వు, ఆవు కొవ్వు ఉన్న వాటిని నోటితో కరిగి ఉపయోగించటం మాకు ఇష్టం లేదని తెలిసి మాతో బలవంతంగా వాడించారు. పాలన గురించి మీరు మాట్లాడుతున్నారు. తెగే వరకు లాగకూడదని మీకు తెలియదా? రక్షణ దళాలు మొత్తం మీ మీద వ్యతిరేకంగా ఉన్నాయి. అల్పమైన జీతభత్యాలు, అవమానాలు. 2 ముందు బుల్దానాలోని భారత సైన్యాన్ని ఢిల్లీ వరకు మార్చి చేయమన్నారు. నిరాకరించినందుకు 100 మందిని నిర్బంధించారు. 24 మందికి జీవిత ఖైదీ, 21 మందిని కాల్చి చంపారు. 3 పిరంగులకు కట్టి పీల్చి వేశారు. తలలెక్కడో, మొండెం ఎక్కడో, ఎవరి మీద ఎవరు విచారణ జరిపిస్తున్నారు? విదేశీయులు ఈ దేశంలో మమ్మల్ని దోషులుగా నిలబెడుతున్నారు. దోషులుగా నిలబెడుతున్నారు. వాళ్ళు మీ సహచరుడు చిదాఖాన్ ఒకరు. స్థానిక పాలకుల మద్దతు కోసం చిదాఖాన్ హైదరాబాద్ వచ్చాడు. ఆ విషయం పసిగట్టిన అధికారి బ్రిటిష్ రెసిడెంట్ జనరల్ డేవిడ్సన్ ఈ వార్త అందించాడు. అతడు ఎటువంటి విచారణ జరపకుండానే చిదాఖాన్ను బంధించి కోటిలోని రెసిడెన్స్ బేస్మెంట్ సెల్లో పడేశాడు. అప్పటికే హైదరాబాద్ ప్రజల్లో అసమ్మతి మొదలైంది. పోస్టర్లు, ప్లకార్డులు, ఊరేగింపుల ద్వారా చిదాఖాన్ను విడుదల చేయాలని నవాబ్ అఫ్జల్లుద్దాకు శాంతియుతంగా తమ అసమ్మతిని తెలియజేశారు. బ్రిటిష్ వారితో ఒప్పందం ఉండటం వల్ల నవాబ్ నిస్సహాయంగా ఉండిపోయాడు. అటువంటి పరిస్థితిలో రెసిడెన్సీపై మేము దాడి చేయవలసి వచ్చింది. గంగా, జమున, తహజీబ్ వంటి హైదరాబాద్ వాసులు ఏకమయ్యారు. జయగోపాల్ దాస్, అబ్బాస్ ఖాన్ వంటి వారు మా లక్ష్యం కోసం రెసిడెన్స్ ఎదురుగా ఉన్న తమ ఇళ్లను ఖాళీ చేసి కుటుంబాలతో సహా అక్కడి నుంచి వెళ్ళిపోయి మాకు తోడుగా నిలిచారు. ఆ పోరాటంలో మేము పారిపోగా రెసిడెన్సీ సైనికులు ఆ ఇళ్లను పేల్చివేశారు. నిస్సహాయులైన ప్రజలు దీనంగా వెనుదిరిగితే నవాబ్ మాత్రం వైస్రాయ్ ఇచ్చిన స్టార్ ఆఫ్ హిందుస్థాన్, అతని ప్రధానమంత్రికి చాలార్జంగానే బిరుదులు స్వీకరించడమే కాకుండా 55 లక్షల బకాయిలు మాఫీ చేయించుకున్నారు. అందరూ అన్ని అర్థం చేసుకోలేరు ప్రభాస్. అందుకే ఆ పైవాడు నిర్ణయించాడు. పాలకులు అని, సామాన్యులు అని 5 తరాల నుండి ప్రజల్ని పాలిస్తున్న ఈ బ్రిటిష్ ఫ్రెంచ్ సామ్రాజ్యంలో మైత్రి ఎందుకు కుదుర్చుకోవాలో అర్థం కాదు. ఇది అంతా తమ స్వప్రయోజనం కోసం కాదు, ప్రజల శ్రేయస్సు కోసం. అంతటి శక్తివంతమైన సామ్రాజ్యం, 5 తరాల రాజకుటుంబానికి చెందిన నవాబు, ఒక సామాన్యమైన జమీదార్ దుర్యభాస్ ఖాన్కి భయపడ్డమా? కోర్టు నాకు జీవిత ఖైదీ విధిస్తే అది చాలదు, నన్ను ఉరి తీయండి స్వయంగా గవర్నర్ జనరల్కు లేఖ రాసేంత భయమా? జైల్లో నన్ను నిర్బంధించి ఉంచలేకపోతే నన్ను పట్టించిన వారికి 5,000 రూపాయలు బహుమతి ప్రకటించేంత భయమా? ఇదంతా కూడా ప్రజాశ్రేయస్సు కోసమేనా? దుర్యభాస్ ఖాన్,
జరిగిందేమో జరిగిపోయింది. నీకు ఒక కుటుంబం ఉంది, నీవు కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. నా మాట విని క్షమాభిక్ష పని ఇప్పించగలిగితే అదే నాకు బహుమతి. నేను నవాబ్కి లేఖ రాస్తా. ఎందుకు ఎందుకు నా మీద ఇంత జాలి? మా మావయ్య తోటలో నిన్ను పట్టుకున్న మామిడికాయలతో నిన్ను పట్టుకున్న మనిషి ఉన్నాను. అందుకని నా మీద దయ చూపిస్తున్నారా? ఇప్పటికైనా నమ్ముతారా సమానత్వాన్ని? నిజాం గారి దగ్గర ఒక నిజాయితీగా పనిచేసే అధికారిగా, రాణిగారి పాలనలో ఒక పౌరునిగా, సామర్థ్యవానిగా తప్పకుండా నమ్ముతాను. అందుకే నిన్ను ప్రశ్నించకుండా నిన్ను క్షమాభిక్ష ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాను. నీతో సంభాషణ కొనసాగిస్తాను. మనిషికి మనిషి మీద సంభాషణ. సంభాషణ, ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ ఇలా జరుగుతుందా? ఒకరికి స్వేచ్ఛ, మరొకరికి నిర్బంధం. మంచి నీళ్ళు. ధన్యవాదం. నాకు సురేబాస్, చివరిసారిగా అడుగుతున్నాను. బ్రిటిష్ సైన్యం ఏ క్షణంలోనైనా ఇక్కడికి రావచ్చు. నీవు క్షమాపణ కోరుతూ సంతకం చేయి. ఈ అసలు వాడు ఆ మౌల్వి అలాద్దీన్ అని, ఆ దాడికి నీకేం సంబంధం లేదని అంగీకరించు. కాలం మారుతుంది కానీ మనుషుల మనస్తత్వాలు మారుతుంది. మామయ్య గారి మామిడి తోట నుండి నవాబ్ గారి అడవుల వరకు, ఉద్గీర్ నుండి తూప్రాన్ వరకు, మామిడి పళ్ళ నుండి క్షమాభిక్ష వరకు ఇవ్వటం మీ గొప్పతనంగా భావిస్తున్నారు సార్? నువ్వు తప్పు చేస్తున్నావు. ఐ యామ్ వార్నింగ్ యూ.
మార్నింగ్ యూ సూర్యబాబు. ఆపండి, ఇక మాట్లాడకండి. నీవు తప్పు చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను విన్నాను, ఇప్పుడు ఇప్పుడు మీరు వినండి. ఇప్పటి వరకు మీరు నన్ను ప్రశ్నించారు. నేను ఏ నేరం చేయలేదు. నేను పోరాడుతున్నాను, ఈ దేశం కోసం పోరాడుతున్నాను, నా మాతృభూమి కోసం పోరాడుతున్నాను. ఈ క్రమంలో నేను ఎప్పుడైనా మరణించవచ్చు. నాకు ఎవరి క్షమాభిక్ష అవసరం లేదు. మరణించాల్సి వస్తే వీరునిగా మరణిస్తాను. మీలా భీరువుగా, అవకాశవాదిగా మాతృభూమిని మరచి వ్యవస్థకు బూనిసగా మారను. తాలూకా ఒక విషయం గుర్తు పెట్టుకోండి, ఒక భారతీయుడు, ఒక హైదరాబాద్ వాసి వైదిక సుఖాల కన్నా ఆత్మగౌరవం ఎంతో ముఖ్యం. మీలాంటి కుర్బాన్ అలీలకు ఈ ఫిరోజ్ఖాన్కి అదే తేడా. ఫిరోజ్ఖాన్ తల్లి కంటే కూడా మాతృభూమి అంటే ఎంతో మక్కువ ఎక్కువ. ఈ ఫిరోజ్ఖాన్ ఆశయం గెలిస్తే కోట్లాది మంది తల్లులు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటారు. ఫిరోజ్ఖాన్ మరణిస్తే కోట్లాది మంది తల్లులు తయారు చేస్తారు ఈ దేశంలో. నేను ఈ పోరాటంలో ఈ మట్టిలో కలిసిపోతే వాళ్ళ మనసులో ఈ ఫిరోజ్ఖాన్ కలకాలం నిలబడిపోతాడు. ఈ గడ్డ మీద ఫిరోజ్ అనే వీరుడుండేవాడని కథలు కథలుగా చెప్పుకుంటారు. మీలాంటి వాళ్ళ గురించి కాదు, అజ్ఞానంలో అలాగే ఉండు. నా ఆశయ సాధన కోసమే నా పయనం. జై హింద్. విను సూర్యబాబ్. హే యు దేర్, దట్స్ హిమ్, షూట్ హిమ్, షూట్. నో నో, డోంట్ షూట్. జనవరి 24, 1859 తుర్రేబాజ్ ఖాన్ వీరమరణం పొందాడు. ఇతర విప్లవకారులకు హెచ్చరికగా అతని శరీరాన్ని నగరం మధ్యలో వేలాడదీశారు. ఖుర్బాన్ అలీకి 5,000 రూపాయల నగదు బహుమతి, ప్రమోషన్ లభించాయి. ఆ తరువాత మౌల్వీ అల్లావుద్దీన్ని బంధించి జీవిత ఖైదు విధించి అండమాన్ నికోబార్ ద్వీపంలోని కాలాపానీ జైలుకి పంపించివేశారు. హైదరాబాదులో అసమ్మతిని అణచివేసి శాంతిని నెలకొల్పామని గవర్నర్ జనరల్కి బ్రిటిష్ రెసిడెంట్ లేఖ రాశారు. నిజాం ప్రభువుల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తరువాత భారతదేశం మొత్తం విక్టోరియా మహారాణి ప్రత్యక్ష పాలనలోకి వెళ్ళింది. అందరూ తన పాలనలో ఉన్నారని, మత సంబంధిత విషయాల్లో జోక్యం ఉండరాదు అని రాణి ప్రకటన జారీ చేసింది. అలా హైదరాబాద్ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. అయితే అది భారతదేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది. ఫిరోజ్ ఖాన్ మరణంతో ఒక చిన్న విప్లవం అంతమొందిందని భావించారు. కాని ఆ సంఘటన ఒక మహోద్యమానికి పునాదయ్యింది. ఫిరోజ్ ఖాన్ ఒక నిప్పులాంటి జ్ఞాపకంగా నిలిచాడు, ఒక చారిత్రక వాస్తవంగా మిగిలిపోయాడు. భారతదేశ స్వతంత్రానికి ఊపిరిపోసిన ఆ అమరవీరుని స్మరించుకోవాలి, నివాళులర్పించుకోవాలి. Thank you.
స్త్రీ ఏమిటి, పురుషుడేమిటి, తెలుపేమిటి, నలుపేమిటి, ఆఫ్రికన్ అయినా, యూరోపియన్ అయినా, అమెరికన్ అయినా, ఎవరైతేనేమిటి, అదృష్టం దురదృష్టం దైవ దినాలు, ధనికుడు పేద, బలవంతుడు బలహీనులు, ఎవరైనా సరే నీ చేతిలో ఆట బొమ్మ లేకదా దేవా, 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 ఓ దేవా. భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ థియేటర్ రీసెర్చ్ సెంటర్, మంత్రి శ్రీనివాసరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాసరావు నవ్య నాటకోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రారంభ ప్రదర్శనగా మిమ్మల్ని ఎంతో అలరించినటువంటి నాటకానికి ఖాదరలీ బేగ్ థియేటర్ ఫౌండేషన్ వారు సమర్పించారు. వారికి టీటీఆర్సి ధన్యవాదాలు తెలియజేసుకుంటోంది. డైరెక్టర్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కెన్ వీ కాల్ ఆన్ స్టేజ్ ప్లీజ్ ఆర్ డైరెక్టర్ పద్మశ్రీ మొహమ్మద్ అలీ బేగ్. థ్యాంక్ యూ. ఇదే నా థియేటర్, ఇదే నా ప్రయత్నం. దెర్ ఇస్ షేక్స్పియర్, దెర్ ఇస్ బర్నార్డ్ షా, దెర్ ఆర్ బెకెట్, దెర్ ఆర్ సో మెనీ డైమండ్ డజన్ ప్లే రైట్స్ ఆల్ అరౌండ్, దెర్ డైమండ్ డజన్ హీరోస్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. బట్ ది ఎండేవర్ ఆఫ్ ఖాదర్ అలీ బేగ్ థియేటర్ ఫౌండేషన్ ఎవర్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ హ్యాడ్ బీన్ టు బ్రింగ్ సెంటర్ స్టేజ్ హీరోస్ ఫ్రమ్ తెలంగాణ, హీరోస్ ఫ్రమ్ హైదరాబాద్, అండ్ టేక్ దెమ్ అరౌండ్ ద వరల్డ్ and take their stories beyond theater. And that has been our endeavor, whether it's with Khuli Khutub Shah Saab's Life, who's the founder of Hyderabad. We do Khuli Dilonga Shahzada, about 100 shows all around the world, whether it's Hayat Bakshi Begum, whether it's the last Nizam of Hyderabad, Wala Shah Usman Ali Khan Bahadur, or 1857 Turebas Khan. The point is that if we don't take pride in our heroes, who else will? And that's the thought with which we do it. Turebas Khan actually had initiated, if I can say that, the Sepoy mutiny. But because we are from South, in quotes, because we are from Hyderabad, other names, not right naming them, became heroes, became leaders of Sepoy mutiny, and Turebas Khan remained in Koti and Isamiya Bazaar. So the endeavor is to take him out of Koti, take him out of Hyderabad, out of Telangana, and take him around the world. Wherever we presented it, at Edinburgh, the professors, historians in UK said, thank you for giving us this lesson. We didn't know about this person from the history of Hyderabad, though they were doing masters in South Asian history in Edinburgh and Oxford. So I think as performing artists, as theatre people, we should, it's our duty, prime duty, to take our own heroes around the world, and that has been our endeavour. And delighted to be here. It's a special occasion for us to be paying tribute to Mantri Srinivas Rao Garu, because you know my effort, my Padma Shri, my foundation, that's our foundation, Khadar Ali Beg Theatre Foundation, is a tribute to late Khadar Ali Beg Sahab. And it's special because this is a very special venue. It was like home for us. It was like extended home for us. And I used to watch my father from these wings. I was this high. And I would
still when I come here, when I walk here, it's like a pilgrimage for me whenever I perform here in Ravindabhati. That's why I avoid coming here more often and perform at other locations, because I get shivers, I get jitters, I sweat, I see my father in the green room, I see my mother holding our fingers, getting us into the wings, I see my brothers all around, I see my childhood here. It's a special venue, it's a special occasion for me, and I would thank Vijay Kumar ji and TTRC for giving us this opportunity. One small correction, the Marfa player is a very senior actor, S.A. Majid, and not Anwarli. It's my privilege to be working with these artists. Vijay Prasad ji had worked with my father, with my brother, very accomplished veteran of theater. We have performed all over the world, France, Canada, US, wherever, Turkey, Pakistan. Mekha Ramakrishna Garu, first time with him. Absolute pleasure. He doesn't need my introduction. He's a veteran, he's a stalwart himself. The debutant Asif Ali, first time on stage with us. And the lady here, I would claim to know her a little better than others. Not just because she's my co-writer and actress, because she's my wife. Noor Beg. Producer, my mother, Begum Razia Begum Saba, sitting there. Thank you all of you for being here. It's a special occasion. And my tribute and homage to the family of Mantri Srinivas Rao Garu, who's here. It is with such leading lights that we, I would say infants in this performing arts, are able to stand on this stage. It's thanks to legends like those, thanks to legends like my father, late Khadr Ali Beg Sahab, A.R. Krishna Garu, Chatla Shriramlu Garu, Professor Nag Bhushanam Sharma, so many of them that we are standing here performing. Thank you so much. Thank you, sir. TTRC, Khadr Ali Beg Theatre Foundation, Variki, Dhanyavadalu Telichesukuntundi. Ee Sabha Vedikalo, Veda Kumar Garu Unnaru, Varini Vedika Meediki Ravalsindiga Ahvanistunnam. Okka Nimishamlo, Ee Karyakramam Ayipothundi. దయచేసి ప్రేక్షకులు సహనం వహించాల్సిందిగా మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. వేద కుమార్ గారు, వారు దక్కన్ ల్యాండ్ పత్రికా సంపాదకులు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రేపు సరిగ్గా 6:45 అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా సమర్పిస్తున్నటువంటి రావణాయన నాటకం ఉంటుంది. ఆ తర్వాత 8:00 బ్లాక్ అండ్ వైట్ స్మైలీ థియేటర్ వారు సమర్పిస్తున్నటువంటి బ్లాక్ అండ్ వైట్ నాటకం ఉంటుంది. రేపు సభా కార్యక్రమం లేదు. దయచేసి ప్రేక్షకులంతా కూడా 6:45 రవీంద్రభారతి చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు వేద్ కుమార్ గారు మాట్లాడతారు. వెరీ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ రియల్లీ ఐ కంగ్రాచులేట్ ద తెలంగాణ థియేటర్ రీసెర్చ్ సెంటర్ అండ్ ఆల్సో మంత్రి శ్రీనివాసరావు foundation and especially Telangana Bhasha Sanskritika department and Khadr Ali foundation jointly today's occasion. So as earlier many speakers told us that now we are getting very good chance of having performing theater. Now we are able to reach the not only the country, but also to the world. My friend, Muhammad Ali Beg, we know more than 30, 40 years. And as his brother also, elder brother, acted in my brother film, where I was a co-producer. And especially Khadr Ali, to just mention about it, at very young age, again, he revived the theater in Hyderabad Dakkan, especially 70s to early 80s, a new theater, Hyderabad, was established. That's the foundation again. And again, Muhammad Ali Beg took it as a Khadr Ali foundation, whether Bhagmati, Hayat Bakshi, Adil, Kuli, he has taken to the world of world places, the theater from Hyderabad, Dakkan. And especially Vijay Kumar and Shiv Kumar, and Sridhar, Ramchandra, all of them, really took it a point to last session they had
one of the festival, and now I think R. Vidyasagar, and now the Mantri Foundation, I think this will emerge, that this kind of festival where the audiences will be created here in the city. As Mr. Swami Gowd said, we should buy a ticket and come. That should be a trend. I think Hyderabad is picking up. And I congratulate all the team and all the participants from tomorrow. We should see that many more enthusiasts will participate right from tomorrow. And especially my friend, what a language. What is it? I'm surprised. I never saw Telugu version from Khadar Ali Beg. And today Vijay Prasad, and what a really, even I'm being a Telugu, I am unable to pronounce that. But wonderfully done, and I think I think tremendous effort. I think this will give a pave way for anyone enthusiast of theater enthusiast to come more forward. I think we'll have a better future of theater, and especially making Khadar Ali Beg combination with this Mantri Srinivasrao Foundation, especially Dr. Vijay Kumar, is writing a lot of articles. I am publishing maybe since 12 months. Every month he writes on theater, how theater has begun in this region, how it's going and looking forward for a future. I think I've taken a lot of time. I congratulate, wish them all the best, young team who is organizing the festival, and especially today's team, I once again, adab. Just to add to that, we conduct the huge Khadar Ali Beg Theatre Festival, and we know what a nightmarish experience it is. And with that thought, I would like to congratulate the team of TTRC, which have put up this festival. It's not easy to gather resources, to gather people, to hold a festival. And 3-day festival is not a joke. Our heartfelt wishes. And as said, we are delighted at the foundation, at the Khadar Ali Beg Theatre Foundation, we are doubly delighted to be part of this festival. I'll just take a minute to introduce my backstage team, if they're not here. Thank you. On sound was Pawan Kumar Singh. He's here, Pawan. On lights, we had Basavaraju. Can we have on stage Basavaraju, please? Backstage, we had K. Lakshmanachari and Sumita Tiwari. Pawan is here, Pawan Kumar Singh, Lakshman Achari, Sumita Tiwari, Anuj Gupta. And Mr. Anwar Ali. Is Anwar Ali around? The real Anwar Ali. Thank you. రేపు సరిగ్గా 6:45 ప్లే స్టార్ట్ అవుతుంది. ముందుగా ఎలాంటి మీటింగ్ లేదు. దయచేసి ప్రేక్షకులంతా కూడా సహృదయంగా అర్థం చేసుకొని రేపు 6:45 కల్లా ఇక్కడికి రావాల్సిందిగా విజ్ఞప్తి.